చెప్పడానికి సిగ్గులేదురా? చెయ్యెత్తిన వెంటనే వాడి తలన్నరికి పాతయ్యాలని తెలీదా? మరొక్క నిమిషం అక్కడుంటే అక్కడే పాతి పెట్టేలా ఉన్నాడండి. ఎంత పొగరు, మన మీదే తిరుగుబాటు చేస్తాడా? ఇక ఊరుకొని లాభం లేదు. నా తుపాకీలోని తూటాలు వాడి గుండెల్లోంచి దూసుకెళ్లేదాకా నేను శాంతించను. కొడుక్గారు, చెకుముకి రాయలాగా చిటపట్ల ఆడిపోకండి. ఆడి బాబుకు పెట్టిన చితి ఇంకా చల్లారిపోనేలేదు. తొందరపడి మరో మటర్ చేసామనుకోండి, మనకే ప్రమాదం. అయినా ఆడిని కొట్టాల్సింది తుపాకీలోని ఇనపకొళ్లతో కాదు. ఇస్తానుండండి. ఇదిగో ఈ నోట్లతో వాళ్ళ నోట్టు మట్టి కొట్టండి. ఎదిరించి డబ్బు తీసుకెళ్ళిన ఆ బక్కెదవల్ని పీడించి మన బాకీలు పిండుకు రండి. ఒకవేళ కాదంటే వాళ్ళ బతుకులు బండలు చేస్తాడికి. ఎక్కడికి వెళ్తున్నావు? ఉరిమి చూడాలనుకున్న కుందేళ్ల ఊపిరి తీయడానికి వెళ్తున్నాను. అరే తమాషగా ఉంది, నేను వస్తాను పద. కమాన్ కేక లేకుండా కడుపు నిండా తినండిరా. అమ్మా తెల్లన్నం పెడుతున్నావేంటే, ఇవాళ పండగ? అవునరా, గూడిలో కొత్త దేవుడు పుట్టిన పండగ, మనకు కొత్త బతుకునిచ్చిన పండగ. ఏ దేవుడే, కృష్ణుడా రావుడా? గుళ్ళో దేవుడికి లచ్చ పేర్లు ఉండొచ్చు, ఈ గూడిలో దేవుడికి ఒక్కటే పేరు గోపన్న. ఆ అన్నని తలుచుకుంటూ అన్నం తినండిరా, వెళ్ళి కూకుని తినండిరా. అన్నం తింటున్నారా? అన్నం చేసిన బాకీలు అన్నా పైసలతో సహా కక్కండి, లేకపోతే మీరు తినేది అన్నం కాదు, నా చేతి కొరడా దెబ్బలు. కాళ్ళు చేతులు ఎత్తావంటే నీ ప్రాణాలు పైకెళ్ళిపోతాయి, జాగ్రత్త. వీళ్ల ప్రాణాలు నిలబెట్టాలనుకుంటే ఏ చేత్తో డబ్బులు లాక్కున్నావో ఆ చేత్తో బాకీ కట్టు. కట్టేది బాకీలు కాదురా, మీ సమాధులు కట్టేయమంటావా? చేస్తే కాటికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. కొంచెం ఓపిక పట్టింది బాబు. అక్కడ కాదు మణిక్యం, పైన. ఎక్కడ వాపుందో ఎక్కడ వాపుందో తెలియని పరిస్థితుల్లో తెగ వాయించారు. కాపడం పెట్టేవాడు కష్టానైనా గుర్తించలేదంటే వాడు నిజంగా మనిషి కాదండి బాబు. బాబు ఏమిటి? నాకు తిరిగి కలుగుతాను. ఒంటి మీద డోలు వాయించడం అంటే ఇదేనంటారా? ఆ పరపతి మీదే పావుల కాటేస్తాడా పాలేరేదవా? వాళ్ళ బతుకుల్లో నిప్పురాల వర్షం కురిపించేంత వరకు నేను నిద్రపోను. మీరెవరు మా ఊళ్ళో పనిచేయడానికి? చేస్తే ఏం చేస్తాం? ఏం చేస్తామా? ప్రాణాలు తీస్తాం. రే రే, వాడు ప్రాణాలు తీస్తాట. ఆడు తీస్తా ఉంటే మేము సోతా ఊరుకోవడానికి మేమేం గాజులు దొరుకున్నావా? రే రండిరా, అటో ఇటో తెలుసుకుందాం. ఆగండి, ఏమిటి ఆవేశం? ఏ పలుకు ఏ తల పగలగొట్టినా పోయేది మన ప్రాణాలే. పెద్దయ్యా, మీరైనా మేమైనా కోరుకునేది కష్టానికి తగ్గ ఫలితాన్ని. కాలే కడుపు గంచి కూడా పోయినట్టున్నారు గనకే కడుపులు మార్చుకుని పరిమానేశాం. కడుపు రగిలి తిరుగుబాటు చేశాం. తిరగబడ్డ మా మీద దెబ్బ కొట్టడానికే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. అంతేకాని మీకు మాత్రం న్యాయం జరుగుతుందనుకోకండి. మనలో మనకి కట్టుబాటు లేని కారణంగానే గొప్పవాళ్ల మేడలకు మెట్లుగా మిగిలిపోతున్నాం. చూడండి, ఆవేశంతో కాదు ఆలోచనతో అర్థం చేసుకోండి. దయచేసి మా ఆకలి పోరాటానికి అడ్డు రాకండి. మేం గంజనీల కోసం పాటుపడే కూలోళమే కాని సాటి కూలోళ రక్తమాంసాలు కాసిపడే రాక్షసులం కాదు బాబు. సరిపే పోరాటానికి నీ ఊరోళ్ళతో పాటు మా ఊరోళ్ళం కూడా నీ వెనకే ఉన్నాం సంగతి మర్చిపోకు బాబు.
వత్తం బాబు వత్తం బాబు రే రే 13 రూపాయలు కూలీరా యావే కావాలే రే ఆ అబ్బులు గాడితో ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కుక్క చావు చస్తాడని నా మాటగా పోయి చెప్పు నాదే ఉంది నాదస్వరం ఉంది మరీ చెప్తాను అర్మను టోపుకుని ఈ గోపి గారికి ఇంత పెద్ద పెద్ద టవిలాగులు చెప్పే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా దీని తలచెక్కువయ్యా రేత్రికి రేత్రి ఆ కాళికదే అని పెత్యత్సమైపోయి ఆ నాలిక మీద ఏబిసిడీలు రాసేయలేదు కంత సోత ఉంటే ఈడేదో మట్టిలో మాణిక్యంలో ఫీల్ అయిపోతున్నాడు అనుకుంటాను ఏమంటావయ్యా పీపీ గారు అబ్బా పీపీ అని పిలవద్దని తమకు లక్ష సార్లు చెప్పాను నా పేరు పిచ్చాటూరి పద్మనాభ పరమేశ్వరరావు గుర్తు లేకపోతే పలక మీద 10 సార్లు రాసుకుని బట్టి పట్టండి ఇప్పుడు ఏమైందండి చాంతాడంత పెద్ద పేరుతో పిలవలేక మొలతాడంత కట్ చేసి ముద్దుగా పీపీ అంటున్నారు దానికే మీరేదో ఫీల్ అయిపోయి బీపీ లాగా పిడేలు వేస్తారేమిటి మీరు ఇలా వంత పాడుతుంటే నాకెక్కడో రేపు సాయంత్రానికి 60 లారీలలోడు గవర్నమెంట్ బిల్డింగ్ ఇవ్వకపోతే నా కాంట్రాక్ట్ గుడ్డు గుడిసిపోతుంది ఆ ఇంజనీర్ నన్ను ఇలా వాయించేస్తాడు అంతే కదా చూడు పీపీ గారు రేపు సాయంకాలానికి 20 లారీలోడు తోలించే పూసి నాది అంతా మూడంకె వేసుకుని ముడుచు కూర్చున్నాక ఏమిటినా నువ్వు తోలించేది అయ్యా ఇది కుదిరే బేరం కాదు గాని నన్ను వదిలేయండి వెంటనే ఏ బొగ్గుల్లారో పట్టుకొని పుత్తూరు వెళ్లి వేరే క్వారీ చూసుకుంటాను తమరు ఆవేశాన్ని అరచేతిలో పెట్టుకుని యుద్ధ బేరీ ముగిస్తే లాభం లేదు అయ్యగారిని కాస్త ఆలోచించుకోనివ్వండి సరే 5 నిమిషాలు టైం ఆలోచించుకోండి అబ్బులు గారు ఆలోచించుకోవడానికి ఏముందయ్యా గూడెందాక వెళ్ళి వస్తాను నువ్వు గూడానికి వెళ్తావా వెళ్ళంత మాత్రంతో మన పిచ్చేజీ పిల్లెత్తుకుపోదు ఈలోగా మీరు పీపీ గారితో మందులో కూర్చోండి మాణిక్యం రెడీ రెడీ సార్ పేటర్ స్కాట్ ఒకటి ఓపెన్ చేసి పెట్ట మాంసం రెడీ చేయి అందుకోవడానికి గరుడాశలం కళ్ళు అందుకో ఇదిగో నాది పద మీరు వెళ్ళండి నేను కంపెనీ ఉంటాను నీ కంపెనీ వాళ్ళకి ఏం వద్దులే పద నా జన్మంతా మీ కంపెనీ అదేంటి గోపన్న అందరి కలిపి నువ్వు వండించావు కష్టాల్ని సుఖాల్ని అందరం కలిసి పంచుకోవాలండి అన్నం తింటూ లేస్తారెందుకు కూర్చోండి శబాస్రా గోపి 100 రాళ్ళని పిచ్చి పిచ్చిగా ఇసిరితే ఒక ఇల్లు కూలిపోద్ది 1000 రాళ్ళని వరుసగా పేర్చావనుకో ఒక మంచి ఇల్లు తయారవుద్దని నిరూపించావురా కూర్చో పిచ్చుకోకలరా కూర్చోండిరా మనం ఒకటి మామా మాకు కూడా ఒక మొత్తొడ్డిచ్చా ఇవాళ గురువారం నాకు ఉపవాసం అందుకని ఇదిగో గరుడాశలం పిచ్చి కోతలు కుయ్యిపోక దేవుడికి కావలసింది ఉపవాసం కాదయ్యా సాటి మనిషితో సావాసం అది కాదండి నేను చెప్పేది అటు నుంచునిపోయి వెంటే మామ ముద్ద పెట్టడే ఇదేమి చిత్రం కోటికి పడగలెత్తిన బాబు గారులు కోటి కూడా గతి లేని మా బోటి వాళ్ళ పక్కన కూకుని కూడి తినాలనుకుంటున్నారంటే ఇది కాలో నిజమో నాకే తెలవటల్లా గాంధీ గారు కన్న కల అబ్బులు గారు నిజం చేశారు గాంధీ గారు ఆశించింది మీరు గూడానికి వచ్చి మా పక్కన కూర్చోవాలని కాదు మేం మేడల్లోకి వచ్చి మీ పక్కన కూర్చోవాలని అదైతే ఏంటి ఇదైతే ఏంటి తేడా ఏముంది ఉంది మీకు మాకు ఉన్నంత తేడా ఇప్పుడు పాయింట్ అది కాదు ఇది ఈ అన్నాన్ని మనం శుభ్రంగా తింటున్నామండి ఇప్పుడు తినగలమా తింటే డోకేసుకుంటామండి అట్ట ఉందిరా నువ్వు చేసిన పని అయినా ఆ కుర్రోడికి మీరు తొందరపడి ఊతమిస్తే రేపు పొద్దున మలమలమలమ మారేది ఎవర్రా ఇదే అంచేత తినే కూళ్ళో మట్టి కొట్టుకోక పనిలో ఆ మట్టి వేసింది మీరే శ్రమకు తగ్గ ఫలితం లేనప్పుడు మేము ఎందుకు శ్రమించాలి కూడు కూడా దొరకనప్పుడు మేము ఎందుకు కూలి చేయాలి అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు లేవో చూడు జరిగింది జరగలేదు అనుకుని మర్చిపోదాం పనిలోకి వెళ్ళండిరా కూలి ఎంత ఇస్తారు మామూలుగా ఇచ్చేదానికి ఇంకో 2 ఎక్కువేసుకో 9 రూపీస్ కుదరదు మాకు 13 రూపాయలు కావాలి అదే లెక్క అదే లెక్క మా కష్టానికి న్యాయమైన లెక్క ఆ లెక్కనిస్తేనే మేము పనిలోకి వస్తాం సర్లేరా గోపి నువ్వు అన్నట్టు 13 లెక్క ఇస్తాను తీసుకో చూడు నేను ఎప్పుడు పేదల పార్టీ మనిషిని అంటే అంచేత రేపు పొద్దున అందరిని పనిలోకి తీసుకొచ్చే ఏమంటా అలాగే ఆహా అబ్బులు గారి దానగుణం ముందు శిబి చక్రవర్తి బలి చక్రవర్తి ఓ 100 గ్రాములు తక్కువే అబ్బులు గారికి పద సరే చేయ్ చేయ్